ఇప్పటిదాకా సూచనలే చెప్పిన కదన్న, నేను సమ్మక్క జాతర ఉన్నది, బస్సులు ఎక్కువ పెట్టాలన్న, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలన్న. ఒక్క నిమిషం, ఇప్పుడు ఐదేళ్ళు బాబు, ఇప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాం, ఎక్కడ దిస్తామని అంటలేము, వాళ్ళకి అన్ని తీర్లం మద్దతిస్తాం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టిందో అది చేసేదాకా నిలదీస్తాం, నిలదీసుడు ఖాయం, దాంట్లో ఏం లేదు. వాళ్ళు ఏ ఎన్నికల ప్రకటించారో, 100 ప్రకటించారో, 100 చేసేదాకా నిలదీసే ఏర్పాటు చేస్తాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.7% ఓట్ల తేడా మాత్రమే. ఉప్పెనలాగా గెలుచుడు, ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించుడు అన్నది జరగలేదు. కన్ఫ్యూజన్లో, లోకల్ ఇష్యూస్తోని, అనేకమైనటువంటి అంశాలతోని ఇట్లా ప్రజల నిర్ణయం వచ్చింది. అయినప్పటికీ ప్రజల నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవిస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తాం. మా నాయకుడు చెప్పారు 100 రోజులు సైలెంట్ ఉండమని, డెఫినెట్గా సైలెంట్గా ఉన్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పడేటటువంటి ఇబ్బందిలో సూచనలు మాత్రమే చేస్తున్నాం, కార్యాచరణ ఏం చేస్తలేం. 100 రోజుల తర్వాత కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం 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 మేడం, మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలంట కుక్కలు కూడా పరిగెట్టాయి అని చెప్పి కామెంట్ చేసిండు. మీ ఎమ్మెల్యేలకేమో భద్రత తీసేసారు. అంటే ఈ టైంలో మీరు భరోసా ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడొచ్చా? ఇటువంటి వాటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేస్తారా? డెఫినెట్గా పార్టీలు ఆలోచించుకుంటాం కదా బ్రదర్, ప్రెస్లో చెప్పాం కదా, పార్టీలు ఆలోచించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.